Ramappa Alayaniki UNESCO Gurtimpu Ravadanto, Marinta Abhivruddhi Chesenduku Pranalikalu Siddhamavutunnayi. 100 Kotlato Alayani Abhivruddhi Chesenduku Telangana Prabhutvam Siddhamavutundi. Atu Alayani Sandarshinche Paryatakula Takidi Perigindi. Marini Vivaralu Maa Pratinidhi Arun Andistaru. Deshamlo Ekkada Leni Vidhanga Oka Gudi Shilpi Perto Gurtimpabadutundi Ramappa Temple. Ramappa Temple Lo Pratidi ప్రత్యేకత సంతరించుకుంది ఈ ఆలయ నిర్మాణానికి కాకతీయ రాజులు చేపట్టిన టైంలో శిల్పి రామప్ప ఉద్దేశించి ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆయనకు ఒక ఈ ఆలయ నిర్మాణానికి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో రామప్పతో మాట్లాడిన తర్వాత రామప్పతో ఈ ఆలయ నిర్మాణం ప్రక్రియ జరిగింది ఆ ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ఆలయ నిర్మాణానికి ఈ రుద్రేశ్వరుని ఆలయం నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ రాజులు వాళ్ళు ఒకే కళా సంపదను పోషించే వాళ్ళు అలాగే వాళ్ళు ఎక్కడ నిర్మాణం చేసినా సిటీతో పాటుగా ఆ ఒక వాటర్ ట్యాంక్ని ఆ తర్వాత టెంపుల్ని కట్టడం అనేది వాళ్ళ ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే రామప్ప చెరువును నిర్మాణం చేసిన తర్వాత రామప్ప గుడిని నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు ఈ పక్కనే వాళ్ళ పాలన ఉంది కాబట్టి ఆ పాలన దిశగా ఇక్కడ సస్యశ్యామలంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ రామప్ప గుడి నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు అందులో భాగంగా ఫస్ట్ గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనా గుడిని మనం చూడొచ్చు ఈ రామప్ప గుడి నిర్మాణానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్ కానీ ఇతరత్ర అంశాలు కానీ ఎలా సపోర్ట్ చేస్తాయి ఎలా గుడి నిర్మాణం చేపట్టబోతున్నాం అనేది ఆ నమూనా గుడిని నిర్మాణం చేసే క్రమంలో ఆ గుడి నిర్మాణం జరుగుతున్న టైంలో ఒక చిన్నపాటి హెర్త్ కేక్ రావడం వల్ల అది కొంత కుంగిపోయే ప్రయత్నం జరిగింది దాంతో ఆ నిర్మాణం మీద భారం పడకుండా ఎంత వెయిట్ పడుతుంది అనేది అంచనా ఉంది కాబట్టి దాంట్లో భాగంగా నీళ్ళలో తేల ఇటుకను బరువు మరీ ఎక్కువ కాకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ గుడి టైంలోనే నీళ్ళలో తేలే ఇటుకను తయారు చేయాలని రూపకల్పన చేశారు అదే ఇప్పుడు యునెస్కో గుర్తింపు రావడానికి ప్రత్యేకమైన కారణమైంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి నిర్మాణంలో వాడినటువంటి మూడు రకాల రాళ్ళు ఒకటి ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి రాళ్ళు ఆ తర్వాత నల్లరాతి ఈ విగ్రహాలతో పాటు ఏర్పాటు చేసినటువంటి ఈ శిల్పాలే యునెస్కో గుర్తింపు రావడానికి ప్రధాన కారణమైంది ఇప్పటికీ రామప్పకి జనం తాకడైతే పెరుగుతూ ఉంది చాలామంది యునెస్కో వచ్చిన గుర్తింపు వచ్చిన నేపథ్యంలో చూడాలి దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునేందుకు చాలామంది వస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి అమ్మా మీరు వచ్చారు కదా ఎలా ఉంది ఏం చూసారు మీరు ఏం తెలుసుకున్నారు నేను చాలా బుక్స్లో ఆర్టికల్స్లో ఎప్పటి నుంచో చదువుతున్నాను రామప్ప టెంపుల్ గురించి బట్ ఇదే ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావడం ఇక్కడికి వచ్చినాక ఒక్కొక్క శిల్పి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంది ఆ స్టోరీని బేస్ చేసుకుని చూస్తే ఆ టైంలో అట్లాంటి స్కల్ప్చర్స్ ఉన్నారని చాలా థాట్ఫుల్ అన్నమాట ఎందుకంటే మన వైజ్ఞానం ఎంత పెరిగినా కూడా ఇట్లాంటి వైజ్ఞానం అప్పుడు లేదు ఇంకా మనం చూసుకుంటే ఒక్కొక్క స్కల్ప్చర్ చాలా చాలా మీనింగ్తో కట్టారనమాట అంత సన్నగా ఒక పుల్ల దూరే అంత హోల్స్తో అదంతా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఈ టెంపుల్ని చూస్తే పైన ఒక బ్రిక్స్ ఉంటాయన్నమాట అవన్నీ లైట్ వెయిట్ బ్రిక్స్ ఆ బ్రిక్స్ అన్నీ తీసుకెళ్ళి మనం రామప్ప లేక్లో పడేస్తే అవన్నీ తేలుతాయన్నమాట పైన ఎందుకంటే ఆ లైట్ వెయిట్తో ఈ టెంపుల్ని నిర్వహించారు అది ఈ టెంపుల్ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ని రామప్ప అనే శిల్పి తయారు చేశారనమాట ఆయన తక్రీబన్ 40 ఇయర్స్ అంటే 40 ఏళ్ళు ఈ టెంపుల్ని కట్టడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఈ టెంపుల్ మీరు గమనించారు కదా అంటే చూడడానికి చాలా గరుకులుగా ఉన్నట్టుంది ముట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది అంటే ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ ఉందనుకుంటారు పాలిష్ చేశారు ఆ టైంలో ఉంది వాళ్ళు గుర్తించారు కానీ మనకు తెలియదు ఆ టైంలో ఒకవేళ మనం ఆ టైంలోకి బేస్ చేసుకుని చూస్తే ఆ టైంలో ఇట్లాంటిది ఉంటుందని మనకు ఆ థాట్ కూడా రాదు కానీ వాళ్ళు అదంతా పరిశీలించి ఈ టెంపుల్ని కట్టారనమాట ఇప్పుడు ఈ బుక్స్లో ఇట్లాంటి టెంపుల్స్ గురించి ఇంకా ఇస్తే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా చదువుకుని ఆ విజ్ఞానం మళ్ళీ వస్తుందని నేను అనుకుంటున్నాను చూసి ఆశ్చర్యపోతున్నాం ఇలా ఎలా కట్టగలిగాడు ఆ స్కల్ప్చర్ ఎలా ఆ టైంలోనే ఇంత టెక్నాలజీ యూజ్ చేసి ఆయన బుర్ర ఉపయోగించి ఇలా కట్టి రూపుదిద్దాడో ఈ విధంగా అంటే మాత్రం చాలా గ్రేటే ఆయన బహుశా 40 ఇయర్స్ అంటున్నారు ఇక్కడ ఎవరో చెప్పారు 40 ఇయర్స్ పట్టింది ఆయనకి కట్టడానికి రామప్ప గారు అంట కదా ఆయన పేరు మీద ఈ టెంపుల్ నిర్మించబడింది సో రియల్లీ ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ పిల్లలు కూడా యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇది చూడాలి ఈ స్కల్ప్చర్ చూసి ఆ ఆనందం ఏదో చూసి పొందాలి వాళ్ళు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఈ శిల్పి నిర్మాణ కార్యక్రమం చేపట్టే టైంలో విజ్ఞానాన్ని వినోదాన్ని అలాగే దానికి సంబంధించిన సాంకేతికతను ఈ మూడింటిని రూపకల్పన చేసి నిర్మాణం చేసిన ఈ విధానమే ఇప్పుడు యునెస్కో గుర్తింపు రావడానికి గల కారణమై ప్రపంచ పర్యాటక ప్రాంతంలో గుర్తింపు పొందే స్థాయికి రామప్ప ఎదిగింది